రాబోయే యాసంగిలో ధాన్యం కొనుగోలు చేయలేనందున ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి సారించాలని నిర్మల్ కలెక్టర్ ముషారఫ్ అలీ రైతులకు సూచించారు. నిర్మల్ కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల మేరకు యాసంగిలో వరి సాగును విడనాడాలని కోరారు. ఇక సొంత అవసరాలు రైస్ మిల్లర్లతో ఒప్పందం మేరకు సాగు చేసుకోవచ్చన్నారు. లేని పక్షంలో ప్రత్యామ్నాయ పంటలను వేసుకోవాలని కోరారు. వ్యవసాయ అధికారులు ప్రత్యామ్నాయ పంటల విషయంపై రైతులకు అవగాహన కల్పించాలని కలెక్టర్ సూచించారు. వచ్చే రబీలో అంటే యాసంగిలో బాయిల్డ్ రైస్ కొనము అని డిక్లేర్ చేయడం వల్ల మన రాష్ట్ర ప్రభుత్వం కూడా రైతులని రిక్వెస్ట్ చేస్తున్నారు. ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ కూడా నిన్న ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టేసి అందరికీ రైతులకు ఒక మెసేజ్ ఇవ్వడం జరిగింది. యాసంగిలో ప్యాడీ అసలు వేరాలు అసలు వేరు వేసినా కూడా కేవలం సెల్ఫ్ కన్సంప్షన్ కోసము లేదా ఒక రైస్మిల్తోని టైఅప్ ఉండడము లేదా ఒక సీ కంపెనీతో టైఅప్ ఉంటే మాత్రమే మీరు దయచేసి ప్యాడీ అనేది గ్రో చేయాలి. ఈసారి